కొత్తగా ఉన్నప్పుడు దేనినైనా అపురూపంగానే చూసుకుంటాము రోజులు గడిచి పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాము అది వస్తువైతే పర్వాలేదు మనిషి అయితేనే కష్టం పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే మాటలు అనేవి తాళం చెవి లాంటివి మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా గెలవగలవు ఎటువంటి నోరునైనా మూయించగలవు నీ భయాలను ఎవరితోనూ చెప్పకు నీలోనే దాచుకో నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకో పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడుతాయి కానీ పైకి అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడుతాడు ఎవడికంటేనో నీవు గొప్పగా ఉండాలనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బావుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు జీవితంలో నీవు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏ సమస్య ఉండదు ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండడం నేర్చుకో మన అమాయకత్వమే మనల్ని బాధిస్తుంది మన అత్యాశే మనల్ని వేధిస్తుంది మన అజ్ఞానమే అగాధంలో తోసేస్తుంది మన అవివేకమే అంధకారంలో వదిలేస్తుంది ఎవరిని నిందించి సమయం వృధా చేసుకోవద్దు జ్ఞానం ఉన్నవారితో వాదించి ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు బురద లేకుండా కమలం మరణం లేని ఇల్లు నొప్పి లేని గుండె కష్టాలు లేని మనిషి వైఫల్యం లేకుండా విజయం మరియు మనస్సాక్షికి మించిన సాక్షి ఎక్కడైనా దొరికితే దేవుడికి ఫిర్యాదు చేయవద్దు ఎవరో ఉరికే కఠినంగా మారిపోరు కొన్ని పరిచయాలు కొన్ని బంధాలు కొన్ని సంఘటనలు కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది మనిషి ఎంతటి మూర్ఖుడు అంటే ఎదుటివాడు కష్టాలు చెప్పినప్పుడు నవ్వుకొని తనదాకా రాగానే గగ్గోలు పెట్టే అంతగా జీవితంలో ఎవరు ఎంత విర్రవీగినా సమయం అనేది మాత్రం తప్పక గుణపాఠం నేర్పిస్తుంది మంచివాడు చెడ్డవానిగా మారడానికి వంద మార్గాలు ఉన్నాయి కానీ చెడ్డవాడు మంచివానిగా మారడానికి ఒకే ఒక్క మార్గం ఉంది తన తప్పును తాను ఒప్పుకోవడమే నష్టపోతున్నావు అని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నావు అంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండటమే మేలు జీవితంలో వినయంగా ఉండటం అలవాటు చేసుకోలేకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది ఒక చెట్టుకు కాసిన వందకాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది అనుభవం లేని చదువు కన్నా చదువులేని అనుభవం గొప్పది చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాలేరు చదువులేని వారు అప్రజేకులు కారు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే మోసం చేసే అవకాశం రానంత వరకు అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దండి మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు ఒకసారి ఆలోచించండి మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు కొన్ని కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదెల్లా విజయాలే గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకుని పడేయకుండా తింటాం అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బావోలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఏం పర్లేదు అంటూ ముందుకు వెళ్ళాలి అంతే భయం సుత్తి లాంటిది గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది టెన్షన్ విషం లాంటిది గెలుపును చంపేస్తుంది ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు నీ తప్పు ఎదుటి వాళ్లకు చెప్పేవాడు మిత్రుడులా కనిపించే నీ అనుకూల శత్రువు కీర్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు ఇతరుల నుంచి ఎంత అయితే ఆశిస్తారో అవతల వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరవద్దు ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు మనిషి తనలోని శత్రుగుణం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాలా పతనం తప్పదు ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి రెండు రేట్లు నడవండి మూడు రేట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని చేదైన స్మృతులుగా మిగులుతాయి ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది ఇదే జీవిత సత్యం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవారు ఇతరులను దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసినవారు ఉన్నది దాచుకోరు నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతిక్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దానిని అంచనా వేసిన జీవితంలో విజయం సాధించగలుగుతాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు మంచి పుస్తకం మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు లోతుగా చదవాల్సిందే ఒక సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకుని నడుచుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కానీ రోగం దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవారి గుడిసెలోనూ అంతే వెలుగునిస్తుంది మైండ్ని మనసును బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మైండ్ ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటుంది తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణం నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకుని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచు కూడా పెరుగుతుంది నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు ధనవంతుడు వేలకు తింటాడు ముష్టివాడు వేలకు తింటాడు తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు ముష్టివాడు వేసింది తింటాడు ఈర్ష అధికంగా కలవాడు తన మీద తాను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నింటినీ అనుమానించేవాడు అన్నింటికి ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడు దుఃఖంలో ఉంటారు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్